డివోషనల్ ఛానల్కు మీ అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు నేను మీకు మణిద్వీప వర్ణన పూజను ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కంప్లీట్గా నేను చేసే పూజా విధానం. చూడండి, నేను పూజ కోసం ఏమేమి సిద్ధం చేసుకున్నాను. 9 రకాల పువ్వులు, 9 తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం 9 టైప్స్ ఉన్నాయి. అన్ని ఒక్కొక్క టైప్ వచ్చేసి మనకి 9 ఉన్నాయి. ఖచ్చితంగా 9 రకాలు, 9 పువ్వులు ఉన్నాయి. ఇక్కడ ఏకవతి హారతి, ఇక్కడ వచ్చేసి నైవేద్యం, పాయసాన్నం చేసుకున్నాను, దీపపు కుందుల్ని ఆల్రెడీ అలంకరించి పెట్టుకున్నానండి. ఇలాగ పసుపు చందనం కుంకుమలతో, దేవుడు పటాలన్నీ కూడా ఇలా ఫ్లవర్స్ తోని అలంకరించుకున్నాను. నాకు అమ్మవారు క్లియర్గా కనిపించాలండి, అందుగురించే పెద్ద పెద్ద మాలలు వేయలేదు. నేను ఈ పువ్వులు నాకు ఇలా సరిపోతాయండి, మీరు మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. నాకెప్పుడు కూడా దేవుడు పటాలకు పువ్వులు అధికంగా పెట్టేసి దేవుడు ముఖం కనపడకుండా పెట్టుకుంటే నాకెందుకో మనసుకు మంచిగా అనిపించదు. నాకు చూడగానే దేవుడు కనిపించాలండి, నాకు అమ్మవారు కనిపించాలి, అమ్మవారి మోము నాకు క్లియర్గా కనిపించాలి. నా ప్రతి ఫోటోలో కూడా నాకు అలా కనిపించాలి. నేను ఆ విధంగా పెట్టుకుంటాను. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ దాకా వస్తుంది. నేను దీపారాధన చేసి అష్టోత్తరాలు కూడా చదివిన తర్వాత మీకు చూపిస్తానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మీ ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను మున్ముందు వీడియోస్లో మీకు స్టార్టింగ్ పూజా విధానం కూడా చూపించగలుగుతాను. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే చూపిస్తాను. ఇప్పుడైతే మీకు నేను డైరెక్ట్గా మీకు మణిద్వీప వర్ణన దగ్గర నుంచి చూపిస్తాను, అది కూడా ఒక్కసారి చదివి చూపిస్తాను. నేను 9 సార్లు ఏ విధంగా చేస్తాను అనేది చూపించను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే నేను చూపిస్తాను. ఇది నాది 5వ వారం పూజ, ప్రతి వారం కూడా నేను ఇలానే చేసుకుంటాను పూజ. నేను దీపారాధన, ధూపము అన్ని కూడా అమ్మవారికి సమర్పించానండి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటున్నాను. ముందుగా గణపతి ప్రార్థన. అంబికా హృదయానందం మాతృభి పరమేశ్వరితం భక్తప్రియం సదానం వందేహం గణనాయకం. గణపతిని ప్రార్థించకుండా మనం చేసే ఏ వ్రతాలు పూజలు కూడా మనకు సత్ఫలితాలను ఇవ్వవు. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అసమదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆ గురువును స్మరించకుండా కూడా మనకన్నీ సక్రమంగా అవ్వండి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వద్ద సాధికి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారిని స్మరించుకున్నాను. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలండి. పసుపు కుంకుమలతో 2 వేరువేరు గిన్నెలు పెట్టుకోండి. నా దగ్గర 2 వేరువేరు గిన్నెలు లేకపోవడంతో నేను ఒక గిన్నెలోనే ఒక సైడ్కి పసుపుతోటి, ఒక సైడ్ కుంకుమతోటి చేస్తాను. ఇలా 9 వారాలు అష్టోత్తరాలతో చేసిన పసుపు కుంకుమలను 9వ వారం ముత్తైదువులకు పంచిపెట్టడం అనేది జరుగుతుంది. మనం 9వ వారం ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇస్తాం కదా, అప్పుడు ఇస్తానండి. ఓం దివ్యలోక వాసింతయ నమః. ఓం సర్వలోక సంరక్షణాయ నమః. ఓం సర్వమృత్యు సర్వపత్వి నివారింతయ నమః. ఓం లలితాబాల దుర్గ శ్యామలా కృతియై నమః. ఓం గంగా భవాని భవాని గాయత్రి స్వరూపాయ నమః. ఓం లక్ష్మీ పార్వతి సరస్వతి స్వరూప విభవాయ నమః. ఓం రాజరాజేశ్వరి దేవతే నమః. భక్తాభిశ్రదాయంతే నమః. భక్తి ముక్తి ముక్తి ప్రదాయంతే నమః. ఓం భక్త సంకల్ప సిద్ధిదాయ నమః. ఓం పృథ్వీశ్వరి దేవతే నమః. ఆది వ్యాధి నివారింతే నమః. దౌర్భాగ్య నాశింతే నమః. ఓం సౌభాగ్యదాయంతే నమః. ఓం సృష్టి స్థితిలయాయ నమః. ఓం అష్టసిద్ధి నవనిధి ప్రదాయింతయ నమః. ఓం అష్టదిక్పాలక వందితయ నమః. ఓం త్రికాల వేదింతయ నమః. ఓం షడ్గుణ సంసేవితయ నమః. ఓం షడ్రతు పరివేష్టితయ నమః. నవగ్రహ విధి విధానాధిష్టాన నమః. ఓం సత్యధర్మకాంతి శాంతి ప్రేమ ప్రసాదింతయ నమః. ఓం సర్వకాల సర్వస్థ సమస్థితయ నమః. ఓం అనంత సాగర నది నదాకృతియ నమః. ఓం కాంస లోహమయ ప్రాకింతయ నమః. ఓం పీతలోహమయ ప్రాకింతయ నమః. ఓం తామ్రలోహమయ ప్రాకింతయ నమః. ఓం సీసలోహమయ ప్రాకింతయ నమః. ఓం పంచలోహమయ ప్రాకింతయ నమః. రజితాశాల ప్రాకింతయ నమః. ఓం సువర్ణశాల ప్రాకింతయ నమః. ఓం పుష్యరాగమణి ప్రమయ ప్రాకింతయ నమః. ఓం పద్మరాగమయ ప్రాకింతయ నమః. ఓం గోమేధకమణిమయ ప్రాకింతయ నమః. వజ్ర నిర్మితమయ ప్రాకింతయ నమః. వైడూర నిర్మితమయ ప్రాకింతయ నమః. ఇంద్రనీలమణిమయ ప్రాకింతయ నమః. మరకతశాలమయ ప్రాకింతయ నమః. ఓం ప్రబలశాలమయ ప్రాకింతయ నమః. ఓం రత్నశాలమయ ప్రాకింతయ నమః. చింతామణిమయ ప్రాకింతయ నమః.
ఓం శృంగార మండప దేవదేవత నమ ఓం జ్ఞాన మండప జ్ఞానేశ్వరి దేవత నమ ఏకాంత మండప జ్ఞానేశ్వరి దేవత నమ ఏకాంత మండప జ్ఞానేశ్వరి దేవత నమ ముక్తి మండప ముక్తీశ్వరి దేవత నమ కాశ్మీరవన కామాక్షి దేవత నమ ఓం మల్లికవన మహారాజ్ఞ నమ కుందవన కౌమారి దేవత నమ ఓం కస్తూరికావన కామేశ్వరి దేవత నమ సాలోక్య ముక్తి ప్రసాదింతై నమ. 50 నామాలు పసుపుతో చేశానండి, మిగతా 50 నామాలు కుంకుమతో చేస్తాను. ఓం సారూప్య ముక్తి ప్రదాయింతే నమః, ఓం సామీప్య ముక్తిదాయింతే నమః, ఓం సాహిత్య ముక్తి సుప్రసిద్ధంతాయ నమః, ఓం ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి రూపింతే నమః, వరంకుశ పాశాభయ హస్తే నమః, ఓం సహస్రకుడి సహస్రవద్ధే నమః, ఓం మకరంద ఘృతాంబుదియే నమః, సహస్రకుడి సహస్ర చంద్ర సంసదానేత్రే నమః, ఓం సహస్రకుడి సహస్ర సూర్య సమావాసే నమః, ఓం జరామరణ రహితే నమః, ఓం నారద తుంబుర సకల మునిగణ వందితే నమః, పంచభూత యాజమన్య స్వరూపింతే నమః, జన్మ జన్మాంతర దుఃఖభంజనే నమః, ఓం లక్ష్యాకృత్య తత్పరాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర కోటి వందితే నమః, ఓం చతుషష్ఠి కళా సంపూర్ణ స్వరూపింతే నమః, ఓం షోడశ కళాశక్తి సేన సమన్వితే నమః, సప్తకొడి గణమంత్ర విజయలయ నమః, ఓం మదన విఘ్నేశ్వర కుమార మాత్రికై నమః, ఓం కుంకుమ శోభిత దివ్యవదనాయ నమః, అనంత నక్షత్ర గణనాయకై నమః, చతుర్దశ భువన కల్పితై నమః, సురాదినాథ సత్సంగ సమాచార కార్యకలాపై నమః, అనంగరూప పరిచారిక సేవితై నమః, గంధర్వేక్ష కిన్నెర కింపురుష వందితాయ నమః, ఓం సంతాన కల్పవృక్ష సముదాయ వాసింతే నమః, అనంతకుడి బ్రహ్మణ సైనికాధ్యక్ష సేవితై నమః, ఓం పారిజాత కదంబ అన విహారింతే నమః, ఓం సమస్త దైవీ కుటుంబ వందితాయ నమః, ఓం చతుర్వేద కళా చాతుర్యాయ నమః, ఓం బ్రాహ్మీ మహేశ్వరి వైష్ణవి వారాహి వందితాయ నమః, ఓం చాముండి మహాలక్ష్మి ఇంద్రాణి పరిపూజితాయ నమః, ఓం షట్కోణ యంత్ర ప్రకాశింతాయ నమః, ఓం సహస్రస్తంభ మండప విహారింతాయ నమః, ఓం సమస్త పతివ్రత సంసేవితాయ నమః, ఓం నాదబిందు కళాచైత శ్రీ చక్రవాసింతాయ నమః, ఓం పాపదాపదారిద్య నాసింతాయ నమః, శృతి స్మృతి పురాణ కావ్య సంరక్షణ నమః, ఓం పంచబ్రహ్మాసన విరాజితాయ నమః, ఓం వజ్రవైడీర మరగత మాణిక్య చంద్రకాంత రత్న సింహాసన శోభితాయ నమః, ఓం దివ్యంబర ప్రభా దివ్య తేజో విధ విభాసాయ నమః, ఓం పంచముఖ సర్వేశ్వర హృదయాధిష్టానాయ నమః, ఓం ఆపాదమస్తక నవరత్న సువర్ణ భరణ ధారింతాయ నమః, ఓం విలాసిని ఆఘోర మంగళాశాసన పీఠశక్తి వందితాయ నమః, ఓం క్షమదయ జయ విజయ పీఠశక్తి పరిపాలితాయ నమః, ఓం అజితాపరాజిత నిత్య పీఠశక్తి పరిపూజితాయ నమః, ఓం సిద్ధిబుద్ధి మేధ లక్ష్మి శృతి పీఠశక్తి సేవిత నమః, ఓం లజ్జ తుష్టి పుష్టి పీఠశక్తి ప్రభాసితాయ నమః, ఓం నవరాత్రి దీక్ష ప్రియాయ నమః, ఓం నామగాన జ్ఞాన యజ్ఞ ప్రియ నమః, ఓం జపతప యోగ త్యాగ సంతుష్టాయ నమః, ఓం పంచదశి మహావిద్యాయ నమః, ఓం జపతప యోగ త్యాగ సంతుష్టాయ నమః, ఓం పంచదశి మహావిద్యాయ నమః, ఓం సదా షోడశ ప్రాయాయ నమః, ఓం సర్వేశ్వర వల్లభాయ నమః, ఓం సకల సకల యంత్ర సకల తంత్ర సమచితాయ నమః, ఓం ఓం కారాక్షర స్వరూపింతాయ నమః, ఓం సదా షోడశప్రాయ సర్వేశ్వరాలయ నమః, ఓం సహస్ర యోజన ప్రమాణ చింతామణి గృహవాసింతాయ నమః, ఓం మహాదేవ సహిత శ్రీ పరమేశ్వర దేవతాయ నమః, ఓం మణిద్వీప విరాజిత మహాభువనేశ్వరీ దేవతాయ నమః. ఇది మణిద్వీపేశ్వరి భువనేశ్వరీ దేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. నేను నా శ్రీచక్రం మీద కూడా ప్రతిరోజు కుంకుమను వేసుకుంటానండి. ఓం శ్రీమాతృ నమః, 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 ఓం శ్రీమాతృ నమః. 11 సార్లు చదువుకొని వేసుకుంటానండి. అలాగే ఇంట్లో శివలింగం ఉంది కదా, శివలింగానికి కూడా వేసుకుంటానండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. నేను ముందుగా అమ్మవారికి ప్రార్థించిన తర్వాత నేను అందరికీ చేశాను, ఎందుకంటే ముందుగా గణపతి ప్రార్థన చేశాను. అందరికీ పెద్ద దైవం, అందరి అన్ని శక్తులకు అతీతమైన శక్తి ఆ లలితా పరమేశ్వరినే. అందుకని లలిత అమ్మవారిని ముందు పూజించిన తర్వాత శివయ్యకు పూజ చేశాను. ఇప్పుడు నేను మణిద్వీప వర్ణన చేస్తున్నాను చూడండి. ముందుగా ఒక రకం పువ్వులు తీసుకున్నాను, ఎలా సమర్పిస్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యింది. సుగంధ పుష్పాలు ఎన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపదలు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతి మన సౌగంధాలు, సురాదినాథుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము, అదే మనకు కైవల్యము. ఇక్కడ నుంచి ఒక్కొక్క ఫ్లవరు అమ్మవారికి పెడతానండి.
పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పొడవును గలవు మధురు మధుర మగ చందన సుధలు మణిదీపానికి మహానిధులు. 64 కళామతల్లులు వరాల నర్సగా పదార శక్తులు పరివారంతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకుల వెలుగు జిలుగులు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పం జరిగించే మణిదీపం దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము. కంచుగోళ్ల ప్రకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామణల రత్నరాశులు మణిదీపానికి మహానిధులు. పంచామృతమైన సరోవరాలు పంచలోహమైన ప్రాకారాలు ప్రపంచమైన ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు. ఇంద్ర నీలమణి ఆభరణాలు వజ్రకూటల వైడులు పుష్యరాగమణిమయ ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వర సంకల్పం జరించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము. నిలమెలలాడే ముంచపురాశులు తల తలలాడి చంద్రకాంతములు విద్యులతలు మరకతమలు మణిదీపానికి మహానిధులు. కుబేరేంద్ర వర్ణదేవులు శుభాలనుసు అగ్నివారు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వారి అగ్నిసిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతశిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వర సంకల్పం జరించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము. మంత్రి దండిని శక్తి సేనలు కళకరాణి సేనాపతులు 32 మహాశక్తులు మణిదీపానికి మహానిధులు. సువర్ణ రచిత సుందరగిరిలు అనంగదేవి పరిచారికలు గోమేధకమణి నిర్మిత గుహలు మణిదీపానికి మహానిధులు. సప్త సముద్రములు అనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదు నానా జగములు నదీ నదములు మణిదీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సుస్థి స్థితిలయ్యే కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పము జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేఖల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితము మండపాలు మణిదీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళశాల అనేక శక్తులు సంతానవృక్ష సముదాయ మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పం జనించే మణిదీపం దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము. చింతామణులు నవరత్నాలు నూరామణల వజ్రప్రాసులు వసంతవనములు గర్భపచ్చలు మణిదీపానికి మహానిధులు. దుఃఖం తెలియని దేవీశీలు నటనాచాలు సంగీతాలు గణకనకాలు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు. 14 లోకాలన్నింటిపైన సర్వలోకమైన లోకములు సర్వలోకమే మణిదీపం సర్వేశ్వరి గది శాశ్వత స్థానం. చింతామణుల మందిరం అందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపం. భువనేశ్వర సంకల్పం జరించే మణిదీపం దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము. మణిగణ కచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చే సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతుంది మణిదీపం. పర దేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించడం అపారధనము సంపాదించే మణిదీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిదీపవన 9 మార్లు చదివిన చాలు అంతా శుభమే అస్త సంపదలతో తూకేది. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీపన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చుంటే కోడి శుభాలు సమకూర్చుటకాయ. భువనేశ్వరి సంకల్పం జరించే మణిదీపం దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము. చివరిగా 9వది ఈ ఫ్లవర్కి నేను సంకల్పం చెప్పుకుని వేస్తాను. నా కోరిక ఏదైతే ఉందో ఇలా ఒకసారి చదవగానే మనం హారతి ఇవ్వాలండి. అలాగే ప్రతిసారి మనం చదువుకోగానే హారతినివ్వాలి. అంటే 9 రకాల పువ్వులు 9 సార్లు చదవాలి. ఒక్కో రకంతో ఇలా ఒక్కొక్క పువ్వును సమర్పించుకొని అలాగే ఒక రకం పూర్తవ్వగానే ఒక్కసారి మణిదీప వర్ణన పూర్తవ్వగానే అమ్మవారికి ఇలా హారతినివ్వాలండి. ఇలా మనం 9 సార్లు హారతలు ఇస్తాము. ఇది నా పద్ధతి అండి. నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో మణిదీప వర్ణన వాళ్ళు నాకు చెప్పిన విధి విధానాలు. ఈ విధానంతోనే నేను సొంత ఇంటిని కొనుక్కోవడం కూడా జరిగిందండి. నా విషయంలో జరిగింది. నాకు నిజంగా జరిగిన తర్వాతనే నేను మీ అందరికీ చెప్తున్నాను. నేను సొంత ఇల్లు ఇదిగోండి, ఈ ఇంట్లో కూర్చొని పూజ చేస్తున్నాను. అబద్ధం చెప్పట్లేదు. నేను ఈ మణిదీప వర్ణన పూజ చేయడం వల్లనే నాకు ఈ ఇల్లు అమ్మారిందండి. ఇది నా మణిదీప వర్ణన పూజా విధానం. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను 9 సార్లు కూడా మీకు ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ని బట్టి మీకు తగ్గించడం జరుగుతుంది. ఈ పూజా విధానాలు మళ్ళీ క్లుప్తంగా నేను ఇంకొక వీడియోలో చెప్పబోతున్నాను, అది కూడా మీరు చూడండి. అలాగే ఈరోజు సాయంత్రం మీకు పువ్వులను ఏ విధంగా తీసుకున్నాను అనే వీడియో కూడా మీకు రాబోతుంది. అక్కడ మీకు క్లియర్గా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఒకసారి చేశాక హారతి ఇచ్చి పువ్వులు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకున్నానో అదేవిధంగా 9 సార్లు కూడా చదివేటప్పుడు ఒక్కొక్క రకంతో ఈ విధంగా భువనేశ్వర సంకల్పం అని చెప్పే చోట ఒక్కొక్క ఫ్లవర్ని మన అమ్మవారి పాదాల వద్ద ఉంచి 9 సార్లు కూడా ఒకసారి పూర్త చదవడం పూర్తవగానే ఒకసారి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చుకున్నాక మళ్ళీ మరోసారి మొదలు పెట్టుకోవాలండి. ఇలా 9 సార్లు పూర్తి చేసుకోవాలి. ఇదే ఈ పూజా విధానం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను నా వ్లాగ్స్ ఛానల్ DBY జస్సు తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది. ఆ వ్లాగ్స్ ఛానల్లో మణిదీప వర్ణన కంప్లీట్గా 9 సార్లు చదవడం కూడా చూపించాను.
ఆ వీడియోని అక్కడ చూడగలరండి. మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ వారం చేసినప్పుడు మీకు కంప్లీట్గా పూజా విధానం కూడా చూపించగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.